Jai Makali. మన దేశంలో చాలా హండ్రెడ్ ప్లేస్ ఉన్నాయి. వాటి వెనక వెన్నుల వణుకు పుట్టించే కథలకి అంతే లేదు. జైపూర్ దగ్గరలోని భాంగ్రా అనే ఒక ఊరు, మంచి హవేలీ, చుట్టుపక్కల పచ్చదనం. కానీ ఆ ఊళ్ళో ఎవ్వరూ నివసించారు, అది దయ్యాల ఊరు. ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ అక్కడికి అడుగు పెట్టడం నిషిద్ధం అని బోర్డు కూడా పెట్టారు. కోల్కత్తాలోని అతిపెద్ద లైబ్రరీ ఒక హండ్రెడ్ ప్లేస్. పూణేకి దగ్గరలో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ హండ్రెడ్ ప్లేస్. హైదరాబాద్కి తలమానికమైన రామోజీ ఫిలిం సిటీ, గోల్కొండ ఫోర్ట్ కూడా హండ్రెడ్ ప్లేసెస్గా చెప్తారు. ఒక ఇంట్లో దయ్యం ఉందని రాళ్ళు రుబ్బి గొడవ చేసి ఆ ఇంటిని అతి చీప్గా కొనాలనుకున్న కేసుని పోలీసులు ఛేదించారు. గాలి సోకింది, దయ్యం పట్టింది, మీ ఇంట్లో దయ్యం ఉంది, బూజు దులిపినంత ఈజీగా మీ ఇంట్లో దయ్యాన్ని వదిలేస్తాం. గ్రామానికి 2, మండలానికి 15, సిటీలో అయితే వందల వేల బాబాలు భూత వైద్యులకి కుదవలేదు. కూటి కోసం కోటి విద్యలు, అందులో ఇదొకటి. దయ్యం, భూతం, ప్రేతం, బ్రహ్మరాక్షసుడు ఇలాంటివి ఉన్నాయా? జ్ఞానం మేధకి సంబంధించిన విషయం, కానీ కోరిక సహజంగా శరీరానికి సంబంధించిందై ఉంటుంది. ఇది తినాలి, అది తాగాలి, ఇంకేదో తాకాలి. ఇది టచ్ ఫీల్ సెన్స్ తోటి ఉన్నవాడు మరణించి ఆ ఆత్మ కోరికలను దయ్యం, భూతం, ప్రేతం అనే రూపంలో తీర్చుకోవడం అన్న దాని వెనుక ఏదైనా లాజిక్ ఉందా? మనుషులు సాధారణంగా మనుషులకే భయపడతారు. సామాన్యుడు పోలీస్కి, పొలిటీషియన్కి, యజమానికి, బాస్కి, బాగా ఉన్నవాడికి, లేనివాడికి చూసి భయపడడం కామన్. ఎందుకంటే భయం మనిషిలో ఆకల్లా, దాహంలా ఒక భాగంగా మారిపోయింది. లిటరేట్స్ అంటే చదువుకున్నవాళ్ళు కేరళ, బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువ, కానీ మంత్రతంత్రాల పట్ల నమ్మకాలు కూడా ఎక్కువే. బంగాలీ బాబా, మలయాళీ మాంత్రికుడు వాళ్ళు చేసే ఇంద్రజాల, మహేంద్రజాల, టంకుటమారా, కనుకట్టు విద్యలు చూశారంటే ఫ్లాట్ అవుతారు. మన దేశంలోనే కాదు, చుట్టుపక్కల ఉండే బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలో కూడా దయ్యాల పట్ల నమ్మకాలు ఎక్కువే. ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ పేర్లు కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఒక పిశాచి అన్న పదం మొత్తం ప్రపంచంలోనే ఫేమస్. యూకే, యుఎస్లో దయ్యాల పట్ల నమ్మకాలు మరీ విడ్డూరంగా, విచిత్రంగా ఉంటాయి. నిజం చెప్పాలంటే దయ్యాల పట్ల నమ్మకాలు మనకంటే వాళ్ళకే ఎక్కువేమో. చూశాను అన్నవాడు నమ్మాడు. ఇక్కడ దయ్యం ఉందా లేదా అన్న ప్రశ్న ఎప్పుడు ఉండనే ఉంటుంది. మా ప్రయత్నం దయ్యం అనే కాన్సెప్ట్కి లాజిక్ ఏదైనా దొరికి మనుషుల్లోని మూఢనమ్మకాలు తగ్గించుకోగలిగితే మేము ఒక రకంగా సక్సెస్ అయినట్టు. ఐ బిలీవ్ ఇన్ గాడ్, షుడ్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ డెవిల్? కీప్ వాచింగ్, లెట్ అస్ మీట్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. జయ మా కాళి. Please watch, like, share and subscribe CBC9.news.